ఒక 80 ఇయర్స్ ఒక తాత ఉంటాడు. ఆ తాతనే ఒక యూట్యూబ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ అనేది చేస్తారు. తాత తాత మీ అబ్బాయి చనిపోయింది కదా, ఒక 45 ఇయర్స్ ఉండే అతడు చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతారు ఆ తాతని. అప్పుడు ఆ తాత ఏం చెప్తారంటే, మావాడు చిన్నప్పుడు పెన్ను పోగొట్టుకుండు అందుకే ఇదంతా ఘోరం జరిగింది అంటే, వీళ్ళు అడుగు షాక్ తింటారు, ఏమైంది తాత పెన్ను పోతే ఏమైంది అంటే, నీకు తెలియదు మనం ఒక్కొక్కసారి అంటే చిన్న చిన్న మిస్టేక్లే చిన్న చిన్న తప్పులు చేస్తాము, కాకపోతే వాటి రిజల్ట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. మా వాడు కూడా అంతే చిన్న తప్పు చేసిండు, వాడు ఏంటంటే పెన్ను పోగొట్టుకుండు. పెన్ను పోగొట్టుకోవడం వల్ల ఏమైందంటే, వాడు క్లాస్ అయిపోయిన నోట్స్ అవి పోయింది, రాసుకోలేదు. తర్వాత అలా రాసుకోకపోవడం వల్ల ఏమైందంటే, వాడు అసలు చదవలేదు. చదవకపోవడం వల్ల ఏమైంది అంటే, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిండు. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఏమైందంటే, వాడు అసలు డిగ్రీ అనేది వాడికి చేతిలో రాలేదు. డిగ్రీ రాకపోతే ఏమైనా జాబ్ వస్తుందా? జాబ్ రాలేదు, అంటే వర్క్ లేదు. వర్క్ లేకపోతే ఏమైనా మనీ ఉంటుందా? మనీ ఉండదు. మనీ లేకపోతే తిండి చక్కగా తింటాడా? తిండి చక్కగా తినడు. సో మొత్తం బక్కగా అయిపోయిండు, ఆయన ఫేస్ మీద గ్లో మొత్తం పోయింది. సో అలా ఉన్నోడిని ఎవడన్నా లవ్ చేస్తారా? ఎవరు లవ్ చేయలేరు. సో మా పెళ్లి సంబంధాలు చూసినాము, ఎవరు పెళ్ళి కూడా చేసుకోవడానికి ముందుకు రాలేదు. సో ఏమైందంటే నో మ్యారేజ్. అప్పుడు వాడు ఏమైందంటే అలౌన్గా ఉండిపోయిండు, ఒంటరిగా ఉండిపోయిండు. దాంతో వానికి డిప్రెషన్ వచ్చింది, డిప్రెషన్ నుంచి సిక్నెస్ వచ్చింది, సిక్నెస్ నుంచి వానికి మొత్తం రోగాలు అవన్నీ వచ్చేసినాయి, తర్వాత డెత్ అనేది అయింది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆడు పెన్ను పోగొట్టుకోవడము. సో మీరు కూడా చిన్న చిన్నవి పోగొట్టుకోకండి, చిన్న చిన్న తప్పులు చేయకండి అని చెప్తాడు.